విశ్వకర్మ కుళానికి చెందిన తల్లోజు ఆచార్యని దూషించిన కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని విశ్వకర్మ నేతలు డిమాండ్ చేశారు. కల్వకుర్తిలో నిర్వహించిన మీటింగ్‌లో విశ్వకర్మ కుటుంబానికి చెందిన తల్లోజు ఆచారి కులాన్ని దూషించిన రాష్ట్రమంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విశ్వకర్మ సంఘాల ఆత్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. సందర్భంగా విశ్వకర్మ నేతలు మాట్లాడుతూ కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ మీటింగ్‌లో విశ్వకర్మ జాతికి చెందిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారిని ఉద్దేశించి పప్పుగాడు ఎవడో గుట్టంగాడు అని వ్యాఖ్యలు చేయడంపై విశ్వకర్మ సంఘానికి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సృష్టికర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాడని, ఆయన తెలంగాణ కోసం ఎన్నో కళ్ళు కన్నాడని, మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి కాసోజు శ్రీకాంతాచారి తన శరీరాన్నే తెలంగాణ కోసం నిలువునా కాల్చేసుకున్నాడని, అలాంటి వారు ఈ తెలంగాణ రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన తమ విశ్వకర్మ జాతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే కేటీఆర్ ద్వారా అహంకారం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అటు శ్రీకాంతాచారి కుటుంబాన్ని కానీ ఆయన జాతికి కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, కులవృత్తులు చేస్తూ 45 సంవత్సరాలకే కంటి చూపు కోల్పోయి అనేక సమస్యలను అనుభవిస్తున్న తమ జాతికి ఇంతవరకు ఒక కార్పొరేషన్ కానీ సబ్సిడీ రుణాలు కానీ పింఛన్లు కానీ ఇవ్వకపోగా చట్టసభల్లోకి రాకుండా కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేటీఆర్ బేషరత్గా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని ఎడల రానున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తామని హెచ్చరించారు. విశ్వకర్మ జాతిలో పుట్టి శ్రీకాంతాచారి లేనట్టయితే మరి అలా తెలంగాణ ప్రభుత్వం వచ్చేదే కాదు. మరి ఆ ప్రొఫెసర్ జయశంకర్ కూడా మరి మా విశ్వకర్మ జాతి పుట్టినవాడే, మమ్మల్ని అన్యాయం చేసి ఇవాళ మమ్మల్ని విమర్శించడం మాత్రం తగదు అని నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం పిలుపు మేరకు ఇక్కడ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చేసినామంటే మరి కేటీఆర్ గారు మరి విశ్వ బ్రాహ్మణులకు ఏం చేయకుండా, ఏం పట్టించుకోకుండా, ఏం పథకాలు పెట్టకుండా మేము ఊరుకున్నాం. కానీ కులాన్ని కూడా కించపరిచే విధంగా చారి పప్చారు వాడవడ గొట్టంగాడు అనే విధంగా మాట్లాడినటువంటి మాటలు వెనుక తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అయ్యా కేటీఆర్ గారు, ఈ విశ్వ బ్రాహ్మణుల వల్లనే మీ నాయన ముఖ్యమంత్రి, మీరు మంత్రులు, అమ్మ కవితమ్మ గారు కూడా ఇలా రాజ్యాలు వెళ్తున్నారు. ఆయన మిమ్మల్ని మేము ఏమీ అనలేదు. సరే, మీరు పోరాటంలో మా భాగం ఉంది, మరి మీరు ముఖ్యమంత్రి కావాల్సి వచ్చిన తరుణం ఏర్పడది, అయినా కూడా మేము అనలేదు. మరి మా పథకాలు మాకు ఇవ్వకుండా, మాకు సేవ చేయకుండా, మాకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా, మా కులాన్ని అణగదొక్కాలని ఒక్కరి పేరు కూడా బయటకు రాకుండా, బలిదానం చేసిన పేర్లు కూడా బయటకు రాకుండా మీరు ఈ విధంగా చేయడం మీకు న్యాయం కాదు. అలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది అంటే మేధావులు, కవులు, కళాకారులు, యువకులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి త్యాగం చేసిన ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇంతెందుకండి ఈ యొక్క శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ ఇవాళ బలిదానం చేసుకొని మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాడు. ఇంతెందుకండి జయశంకర్ గారు వారి యొక్క ప్రొఫెసరు, ఆ యొక్క ప్రొఫెసర్ మీరు వాడుకొని దిశ నిర్దేశం చేసినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కన్ను మూసుకొని ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆచార పైన మాటలు మాట్లాడినటువంటి వాపస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. శాఖ మంత్రి కేటీఆర్ గారు నిన్న మా తల్లోజు ఆచార్య గారిని ఉద్దేశించి చారి అది ఇది అని చెప్పేసి మరి మాట్లాడడం సమంజసం కాదు. మా విశ్వబ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటల్ని మీరు బేషరత్గా మా విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి. ఈనాడు తెలంగాణ సాధించారంటే మా విశ్వబ్రాహ్మణులనే సాధన జరిగింది. మా శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ద్వారానే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆనాటి నుంచి మా చాలామంది మా విశ్వబ్రాహ్మణ మిత్రులంతా కూడా బలిదానం కావడం జరిగింది. తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఈ తెలంగాణ సిద్ధాంతకర్తగా చాలా కార్యక్రమాలు చేసి సిద్ధాంతాన్ని నిర్మాణించినటువంటి వీరిని కించపరచడం సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తూ బేషరత్గా కేటీఆర్ గారు మా విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.